సీత సింహ గర్జన గలో గల్లి తాలె వాడవుడ తుడుమునే కనా ఆదివాసి హాక సీత సింహ గర్జన గలో గల్లి తాలె వాడవుడ తుడుమునే కనా గర్జ మాత గోండి వాన ఉంది ఆయన గర్జ మాత గోండి వాన ఉంది ఆయన అరే నడితో కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా బోత్వర్గం నుంచి కానుకగా ఇస్తాం. అదేవిధంగా ముఖ్యంగా బోత్ నియోజకవర్గంలో అనేక 10 సంవత్సరాల నుంచి కూడా మరి పూర్తిగా వెనుకబడిపోయి ఉండడం జరుగుతున్నది. ఎందుకంటే అనేక గ్రామాలలో రోడ్డు లేదు, అనేక గ్రామాలలో మరి థర్డ్ ఫేసు బీసు కరెంటు లేదు, అదేవిధంగా తాగునీటి లేదు, అదేవిధంగా మురికి కాలువలు సీసీ రోడ్లు అనేక రకాలుగా కానిస్తూ మరి పూర్తిగా మరి వెనుకబడి ఉన్నది. కాబట్టి నా వంతు ఏదైతే బోత్ నియోజకవర్గము ప్రజలు నన్ను అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తే తప్పనిసరిగా మరి ఇవన్నీ కూడా అన్నింటిని కూడా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో నిర్ణయం తీసుకున్నదో అది 2 లక్షలు రైతు రుణమాఫీ, ఇంద్రమ్మ ఇల్లు గతంలో ఉన్న ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే పాత ఉన్నాయో వాటికి పెండింగ్ బిల్లు ఉన్నాయో వాటికి 2 లక్షలు, దాంతోపాటు నిరుపేదలందరూ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా మరి ఇంద్రమ్మ ఇల్లు 5 లక్షలతో సొంత స్థలంలో కట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏదైతే 2004 నుంచి 2004లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రాజశేఖర్ రెడ్డి మరి ఇంద్రమ్మ ఇళ్లకు దాంతోపాటు ఒక దశల వారీగా మరి ప్రాంతాల్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలుసు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఆలోచనతో ఉన్నారు, కాబట్టి తప్పనిసరిగా గెలిపిస్తారనే మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి మహాకూటమి ఏదైతే అందరూ టీడీపీ దాంతోపాటు డీజీఎస్ దాంతోపాటు సిపిఐ అందరూ కూడా కలిపి ఖచ్చితంగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నాకు నమ్మకం ఉన్నది. కాబట్టి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్వయం బాబురావు మీద ఎలాంటి ఆరోపణలు చేయడానికి దొరుకుతలేదు. వాళ్ళకి కేవలం ఒకటి దొరుకుతున్నది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాన్ ట్రైబల్స్కు స్వయం బాబురావు గెలిస్తే ఇబ్బంది పెడతారు అని ప్రచారం చేయడం జరుగుతున్నది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజలకు, నేను 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కలిగియలేదు, తర్వాత కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మీకు ఎలాంటి ఏదైతే ప్రాబ్లం వచ్చినా కూడా అది నాకు ప్రాబ్లం వచ్చినట్టుగా ఫీల్ అయ్యి తప్పనిసరిగా మీకు మేము అండగా ఉంటామని కూడా నేను ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా ఉద్యమం ఏదైతే ఉన్నదో ఆ ఉద్యమము ఆదివాసులకు చాలా అన్యాయం జరుగుతున్నది, కాబట్టి దానికోసం ఆదివాసులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏదైతే లంబాడి సోదరులు ఉన్నారో వాళ్లకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తలేము. మా ఆదివాసి సమాజానికి చూడగా మాకు బాగా నష్టం జరుగుతున్నది, కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి లంబాడి సోదరులు కూడా మీరు వ్యతిరేకంగా భావించవద్దని కూడా నేను మరొకసారి లంబాడి సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.